ओके सर, सो ओके सर, वेलकम वेलकम लीडर्स, गुड मॉर्निंग, गुड मॉर्निंग, हैप्पीएस्ट मोमेंट, हैप्पीएस्ट ఒకేషన్. ఎంత చక్కగా సెలబ్రేట్ చేసుకోవడానికి మౌనిక మేడం గారు వచ్చారు. మౌనిక మేడం గారు వెల్కమ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ సార్ రమేష్ సార్, సుజాత మేడం, గుడ్ మార్నింగ్, మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్ సార్. మేము కూడా ఈవినింగే చూసినాం సార్, అది లోగో వచ్చిందని, కానీ ఇక గ్రూప్ లో పెట్టరాదు మాకు అని హ్యాపీ అయినాం. అందరికి హ్యాపీ, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంత హ్యాపీయెస్ట్ మూమెంట్ అకేషన్ అనేది మనకు ఇంకా ఎన్నెన్నో రాబోతాయి. ఆగస్టు 6 తారీఖు లోపల ఇంకా వండర్స్ జరగాలి. ఆగస్టు 6 తారీఖు అనేది ప్రపంచానికి ఒక నక్షత్రం లెక్క, ఒక వండర్ఫుల్ అకేషన్ లెక్క అందరికీ తెలిసిపోవాలి. సో మనం చేసుకున్నది, మనం పెట్టిన ముహూర్తం అనేది చాలా గట్టిగా ఉన్నది. సో దానికి తోడుగా మనందరు లీడర్స్ అందరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం ఆగస్టు 6 లోపల ఇంకా ఎన్నో 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 అప్డేట్స్ రాబోతున్నాయి. సో ప్రతి ఒక్కదానికి మనం ఎదురుగా ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి చూసుకోవడానికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పీవీసీ మెటా వెబ్సైట్ అండ్ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, ఇంత మంచి సిస్టమ్ మనందరి కొరకు తయారు చేసి ఇచ్చినందుకు వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంకా ఎన్నో ఎన్నో అద్భుతాలు జరగబోతాయి. ఇది ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే. మనం 2025లో గృహ ప్రవేశం జరుగుతూ ఉంటుంది. ఒక ఇటుకను ఏ విధంగా భద్రంగా ఒకదానిపైన ఒకటి భద్రంగా పేర్చుకుంటూ ఇల్లు అనేది తయారైతా ఉన్నది. సో అందులో భాగంగానే ఈరోజు వచ్చిన స్వాప్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఎక్కడ కానీ ఇప్పుడు ఎవరు ఏమడిగినా కానీ డైరెక్ట్ వాళ్ళను తలకాయ వంచి చూపెట్టచ్చు. మన ఫోన్లో ఎవరైనా ఏమైనా మాట్లాడితే తలకాయ వంచి చూడు బాబు అని చూపెట్టచ్చు. సో అంత ధైర్యం అనిపిస్తుంది. అంత నా లోపట్న అయితే ఎవరెవరైతే నన్ను అంటా ఉంటారో, ఏంది నువ్వు ఏం చెప్తున్నావు, నువ్వు ఇదేం తిరుగుడు, ఇదేం చేసుడు అని అంటా ఉన్నారో, వాళ్ళందరికీ చూపెట్టాలని చూస్తా ఉన్నా. అంత కషి, అంత ధైర్యం పెరిగింది ఇప్పుడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వెబ్సైట్ పీవీసీ మెటా వెబ్సైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో జూలై మంత్ అప్డేట్స్ మంత్ అయిపోయింది సార్, జూలై మంత్ అప్డేట్స్ మంత్ అయిపోయింది. జూలైలో అన్ని అప్డేట్స్ రావడం జరిగింది. వండర్ఫుల్ వండర్ఫుల్ గా జరగబోతుంది. జూన్ 6 నుంచే కదా సార్ టైం మార్కెట్ వచ్చినప్పటి నుంచి, ఇంకా అంతకు ముందు నుంచే మనకు ఎప్పుడైతే మే 17 తారీఖు నాడు సీడ్ వ్యాలీ పంపించడం వచ్చిందో అప్పటి నుంచి అన్ని అప్డేట్స్ అన్ని మంచి అప్డేట్స్. జూన్ 6 తారీఖేనా అది వచ్చింది కాయిన్ మార్కెట్ క్యాప్ లో? కాయిన్ మార్కెట్ క్యాప్ లో జూన్ 6 నాడు వచ్చింది మనకు. అది టోకెన్ ఫార్మింగ్ లో 17 నాడు సీడ్ వ్యాలీ వచ్చేసి 17 నాడు వచ్చింది. ఓకే, మీరు డేట్స్ మంచి గుర్తు పెట్టుకోరి. 15 తారీఖు అంటే 6, మళ్ళా ఇంకొకటి 6 తారీఖు అంటే 6, నిన్న వచ్చింది కూడా 19 తారీఖు, 19 తారీఖు అంటే 1. సో ప్రతి ఒక్కటి కూడా మనకు కలిసి వచ్చే నెంబర్లో వస్తా ఉన్నాయి. మన మీటింగ్ కూడా 6 తారీఖే. సో వండర్ఫుల్ వండర్ఫుల్ గా జరగబోతా ఉన్నది. న్యూమరాలజీ కూడా జోడించబడుతుంది సార్ దీనిలో. ప్రతి ఒక్కటి కూడా మనకు అద్భుతాలు జరగడానికి ఎన్నో 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 మార్గాలు, ఎన్నో మనకు అవకాశాలు రాబోతున్నాయి. దీన్ని ప్రతి ఒక్కరు ఆసరాగా తీసుకొని, మంచి పాజిటివ్ మైండ్ తో తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా లీడర్స్ ఎవరైనా హండ్రెడ్ చేయండి, ముందుకు వెళ్దాం. వెల్కమ్ అమ్మా, గుడ్ మార్నింగ్ సార్. కొన్ని మీటింగ్ లోకి వెళ్ళేసి కరీంనగర్ గురించి చాలా బ్యాడ్ గా జరుగుతుంది, జాగ్రత్త అండి. ఏమి లేదు, ఇది మన పండగ, మన పీవీసీ మేటా అండి. ఇది మన కుటుంబంలో జరుపుకునే పండగ, మొదటి పండగ. సో మీరు తప్పకుండా ఆ మాటలు వినకుండా తప్పకుండా రండి దయచేసి. కరీంనగర్ లో ఏదో మీటింగ్ జరుగుతుంది అంట కదా, 1000 తర్వాత 2000. తెలుగు మీటింగ్ సార్, హిందీ మీటింగ్ సార్? తెలుగు యా హిందీ మీటింగ్ సార్? లేదు సార్, తెలుగు మీటింగ్ అంటే వీక్లీ ఒకసారి జరిగింది సార్ అది. సో అలా జరుగుతుంది, దయచేసి అలా నమ్మొద్దండి. ఇది మన పండగ, నేను మీ ఇంటికి రావాలన్నా ప్రతి ఇంటికి రావాలన్నా జరగదు. సో మన వాళ్ళని మనం చూసుకోవటానికి తొలి పండగ రావాలి, తప్పకుండా రావాలి. రాలేని పరిస్థితిలో ఉంటే గనక మీరు ఎంతవైతే డొనేట్ చేయాలనుకుంటున్నారో అంత తప్పకుండా డొనేట్ చేయండి. ఫ్రీగా అందరు సబ్జెక్ట్ చెప్తున్నారు. సో దానికోసం గురు దక్షిణ అనుకొని మాత్రం చేయండి. ఇంకో విషయం ఏంటంటే, నాకు
ఈ మధ్య కాల్స్ వస్తున్నాయి, వేరే వాళ్ళకి కూడా కాల్స్ కాదు మెసేజ్ లాగా వెళ్ళిపోతున్నాయి. నా దగ్గర 100,000 టోకెన్లు ఉన్నాయని, బీఎస్లు బిఎన్బిలు ఈఎస్టీలు ఉన్నాయి, అన్లిమిటెడ్ ఉన్నాయి, బైనాన్స్ యాప్లో కొనుక్కుంటే మాత్రము ఆ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది బెదిరిస్తున్నారు. అదే బెదిరింపులా అంటే సున్నితంగా మాట్లాడి బెదిరింపులాగా ఉంటుంది అది, మీరు జాగ్రత్తగా ఉండండి, తెలిసిన వాళ్ళ దగ్గర చేసుకోండి అది మాత్రం చెప్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. రావడమే కొత్త వాళ్ళకు, అన్నోన్ పర్సన్స్ నుంచి తెలియని వాళ్ళ నుంచి మెసేజ్ వస్తున్నాయి సార్ మరి అనేసి అంటున్నారు. అవునవునవును, అది కొంచెం జాగ్రత్త. ఏ పని చేయాలనుకున్నా గానీ ఇక్కడ చాలా మంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళతో సంప్రదించి చేయడానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా మీకు తోచిన స్టైల్లో మీరు చేయడానికి మొన్న ఒక లీడర్ ఫోన్ చేసి నాకు చెప్తా ఉంటే నాకు గమ్మత్ అనిపించింది. సార్ నా పీవీసీ మెటల్ వేనే అంటాడు, ఎటు వేనే అంటే బైనాన్స్ లకు పంపించిన అంటాడు. బైనాన్స్ లకు పీవీసీ మెటల్ ఎట్లా పంపిస్తావు? ఇది అద్భుతం కదా, ఫైనాన్స్ లోకి పీవీసీ మెటల్ పంపించినట్ట. ఎందుకు పంపించినట్టే? మార్చుకోవడానికి. నీకు ఎవరు చెప్పారంటే, అవో మీరు అందరు చెప్తారు కదండి మేము ఏడా చేసిన చూపెట్టుకున్న. అక్కడ నువ్వు తెలుసుకోకుండా పీవీసీ మెటల్ను ఆయన సొంత నాలెడ్జ్ యూజ్ చేసి పూర్తిగా తెలియకముందే ఆయన ఏం చేసిండు, బైనాన్స్ లకు ట్రాన్స్ఫర్ చేసేది. బైనాన్స్ లో BEP20 డిపాజిట్ అడ్రస్ తీసేసుకొని పీవీసీ మెటల్ కడ పెట్టేసి దీన్ని ట్రాన్స్ఫర్ కొడితే వెళ్ళిపోయినాయి 5 పీవీసీ మెటల్ వెళ్ళిపోయినాయి. సో దానికి సారు సార్ మీ వాయిస్ వినబడట్లేదు, కాల్ వచ్చినట్టుంది సార్ కి. ఓకే ఓకే, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. వస్తుంది సార్ ఇప్పుడు? వస్తుంది సార్, వస్తుంది సార్. ఫోన్ కాల్స్, ఫోన్ వచ్చింది ఒకటి. సో ఈ విధంగా మనకు ఎన్నో రకాలుగా విషయాలు అర్థం కాకుండా గానీ ముందు అడిగేస్తా ఉన్నాం. ముందు అడిగేసేటప్పుడు దాని గురించి క్లియర్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎంతో మంది లీడర్స్, ఎంతో మంది నెంబర్లు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి, తమ తమ ఫోన్లలో ప్రతి ఒక్క నెంబర్స్ ఉన్నాయి లీడర్స్. మీరు కాంటాక్ట్ అయ్యి సంప్రదించి చేయండి ఏదైనా పని. అర్థం కాకపోతే, అర్థమైతే మీరు చేసుకోవచ్చు, కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటుంది అని తెలిసినప్పుడు మాత్రం వితౌట్ సంప్రదింపులు మాత్రం చేయకండి. ఎవరిని తెలియకుండా, ఎవరికి తెలియకుండా రహస్యంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్క మెటాకాయను కూడా కొన్ని వందల కోట్లతో సమానం. ఇప్పటికే చెప్తా ఉన్నాం, ఒక మెటా ఈజ్ఈక్వల్ టు 1 crore, ఒక మెటా ఈజ్ఈక్వల్ కోటి రూపాయలని చెప్తా ఉన్నాం. సో దాన్ని మీరు ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎంత జాగ్రత్తగా పెంచుకోవాలి దాన్ని అనే దాన్ని ప్రతి ఒక్కరు కూడా మైండ్ లో ఉంచుకొని ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయకుండా ఏదన్నా మీకు డౌట్ అనిపిస్తే వెంటనే తమ తమ లీడర్లకు ఫోన్ చేసి అడగండి.